సో ఇవాళ మన ముందు ఎవరున్నారో చూసారు కదా, రసమయి బాలకృష్ణన్ గారు కరీంనగర్ ఎమ్మెల్యే తానా 22nd కన్వెన్షన్కి విచ్చేశారు స్పెషల్ గెస్ట్గా. సో వారి మాటల్లోనే తెలుసుకుందాం ఈ తానా 22nd కన్వెన్షన్ ఎలా జరుగుతుంది, ఇంకా ఏమేమి విశేషాలు. నమస్కారం సార్. నమస్కారం. సో ఈ 22nd తానా కన్వెన్షన్కి మీరు వచ్చేసారు, సో ఎలా అనిపిస్తుంది ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు ఇంతమంది జనాలు? సో చాలా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే తెలుగు సంస్కృతిని తెలుగు వైభవాన్ని ఇవాళ విశ్వవ్యాప్తం చేసినటువంటి తానా వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తానా ఇంత గొప్పగా నిర్వహిస్తున్నందుకు వారి శుభాకాంక్షలు కూడా అందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఇక్కడ చూస్తూ ఉంటే ఇవాళ అన్ని ప్రాంతాలను కలిపి షడ్రుచులతో ఉగాది పచ్చడి చేసినట్టుగా, తీరు ఒక పువ్వు తీసుకొచ్చి బతుకమ్మ పండుగ చేసినట్టుగా, ఇవాళ ఒక సమ్మక్క సారక్క జాతరలాగా అత్యంత వైభవంగా ఇవాళ గొప్పగా జరుపుకుంటూ ఉంటున్నారు. వాస్తవం చెప్తా ఉంటే అమెరికాలో తెలుగు ఇంత గొప్పగా వర్ధిల్లుతున్నది, తెలుగు సంస్కృతి ఇంత గొప్పగా బతుకుతున్నది అని అంటే దానికి అనేక రకమైనటువంటి తెలుగు సంఘాలు చేస్తున్నటువంటి కృషికి నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 22వ కాన్ఫరెన్స్కు ఒక ప్రత్యేకత ఉన్నది, ఎందుకంటే ఇప్పటి కొన్ని మన ప్రోగ్రామ్లు కూడా చూసాము, చాలా అత్యంత అద్భుతంగా అంటే చేయని ప్రతిదీ కూడా తెలుగు నేల మీద ఉన్నటువంటి అన్ని కుల వృత్తులకు చేయూతను అందించడంతో పాటుగా తెలంగాణ నేల మీద, తెలుగు నేల మీద ఉన్నటువంటి అన్ని సంస్కృతులు, అన్ని సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే విధంగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. ఇప్పటికే అద్భుతమైనటువంటి నృత్య ప్రదర్శనలు కూడా ఇంతకుముందు మనం చూసినాం. ఇప్పుడు మన కరీంనగర్ జిల్లాకి సంబంధించి ఇప్పుడు పొలిటికల్ ఫోరం జరుగుతూ ఉంటాయి, సో మన కరీంనగర్ జిల్లాకి సంబంధించి ఏమైనా పొలిటికల్ ఫోరంలో మాట్లాడబోతున్నారా, దాని డెవలప్మెంట్ గురించి కానీ? తప్పకుండా, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినటువంటి సందర్భంలో తెలుగు రాష్ట్రాలన్నీ కూడా నీరు ఆధారితమైనటువంటి ప్రాంతాలు కాబట్టి రెండు ప్రాంతాలు కూడా గొప్పగా కలకలలాడాలంటే, గొప్పగా అభివృద్ధి జరగాలంటే తెలుగు ఆంధ్రప్రదేశ్కు పోలవరం ఎట్లనో తెలంగాణకు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మనం చూడబోతున్నాం. రెండు కూడా పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇలా గోదావరి నీళ్లతోనే రెండు ప్రాంతాలు కూడా సస్యశ్యామలము కావడం అనేది ఒక శుభ పరిణామము. అట్లాగే రెండు ప్రాంతంలో యొక్క సీఎంలు కూడా మనం ఇటీవల కూడా చూసుకుంటున్నాము, ఒకరికొకరు విమర్శను కాకుండా ఒకరికొకరు సహకరించుకొని రెండు ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందామన్నటువంటి ఒక నినాదం కిందకి రావడం అనేది ఇవాళ తెలుగు ప్రజలు, తెలుగు ముఖ్యమంత్రులు సాధించినటువంటి గొప్ప విజయంగా మనం భావించుకుంటాం. థ్యాంక్ యూ సార్.